వాల్మీకి మహర్షి నా యొక్క ప్రభావము చేత, ఓ వాల్మీకి మహర్షి, ఆ సరస్వతి అమ్మవారు నీ వాక్కు ద్వారా బహిర్గతమై వచ్చినటువంటి శ్లోకం ఏదైతే ఉన్నదో అది ఛందోబద్ధమై శ్లోక రూపమై నీ యొక్క బుద్ధినందు ఆలోచన రూపమై ఉన్నది, అది శ్లోకమే, ఎట్టి సందేహము లేదు. ఆ శ్లోకం ఎలా వచ్చింది, ఏ సంఘటనతో వచ్చింది అనటానికంటే కూడా బ్రహ్మయజ్ఞ అనుజ్ఞ ద్వారా వాల్మీకి మహర్షి జిహ్వయందు ఉన్నటువంటి సరస్వతి అమ్మవారి యొక్క ఏ మహాకావ్యానికి ఆవిర్భావం జరగవలసి ఉన్నదో ఆ మహాకావ్య ఆవిర్భావానికి ఇది ప్రథమ శ్లోకంగా ఆయన చిత్తము నుండి వచ్చినటువంటిదై, అంటే ఈ శ్లోకం రావటానికి కారణం ఆయన పరిపూర్ణత్వాన్ని పొందటమే. మృతికే బ్రహ్మదత్తాసి కాశ్యపేనాభిమంత్రితామని చెప్పి వేదం మనకు ఒక మంత్రం చెప్తూ ఉంది. వల్మీకము అంటే మృతిక, మట్టి. మృతికే బ్రహ్మదత్తాసి అన్నట్టుగా బ్రహ్మచేత అభిమంత్రింపబడినటువంటిదై ఈ లోకానికి అందింపబడినటువంటి ఏ మృల్లేపనం ద్వారా మనిషి పాపముల యొక్క సమూహము నుండి బయటపడుతున్నాడో అటువంటి రామాయణ మహాకావ్యం అనేటువంటి దివ్యమైనటువంటి పవిత్రతను వల్మీకం అనేటువంటి మట్టిని ఆశ్రయింపజేసి అది వాల్మీకి మహర్షి అనేటువంటి ముఖం ద్వారా పుట్టబోయేటువంటి ఈ రామాయణ చరిత్ర ఆరంభానికి బ్రహ్మ యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం వాల్మీకి మహర్షికి లభించింది. బ్రహ్మ చెప్తూ ఉన్నాడు, ఏమని చెప్తున్నాడు అంటే, నీ తపస్సు ఏదైతే చేశావో తపస్సు పరిపూర్ణత్వం నారదుడి ద్వారా వినబడినటువంటి ఏ రామచరిత్ర అయితే ఉందో ఆ రామచరిత్రకు పరిపూర్ణమైనటువంటి రూపకల్పన నీ యొక్క తపోమయమైనటువంటి వాక్కులతో ఆ యొక్క మహాకావ్య రచన నువ్వు చేయాలి. ఆ మహాకావ్య రచనకు కావలసినటువంటి దివ్య జ్ఞానాన్ని నేను నీకు ప్రసాదిస్తూ ఉన్నాను. అంటే ఏమిటి దివ్య జ్ఞానాన్ని ఇవ్వటము అంటే, జరగబోయినటువంటిది, జరుగుతున్నటువంటిది, జరగబోవలసినటువంటి భవిష్యత్తు రామాయణ కథలో ఏవి ఎలా జరుగుతున్నాయో, అంటే కేవలం నువ్వు కళ్ళు మూసుకుంటే కనిపించటం కాదు, వారి యొక్క ఆకారాలు, వారి యొక్క చేష్టలు, నవ్వులు, ప్రకృతులు, జరిగినటువంటివన్నీ కూడా ఎలాగైతే మన కంటి ముందు జరుగుతూ ఉంటాయో, కేవలం అంగము యొక్క చేష్టలే కాకుండా ప్రతి ఒక్కరి యొక్క మనోప్రవృత్తులు కూడా నీకు అవగతమయ్యేట్టుగా నా యొక్క వరప్రసాదం వలన నువ్వు లభించి ఆ కావ్యరచన చేయటానికి కావలసినటువంటి శక్తి అంతా కూడా నేను నీకు ఇస్తున్నాను. కనుక పవిత్రమై అందరినీ తరింపచేసేటువంటిది ఏ స్మరణ చేత మనిషికి పరిపూర్ణత్వం సిద్ధిస్తుందో, ఏ కావ్యరచనను శ్రవణం చేయటం చేత మానవలోకమంతా కూడా తెలుస్తుందో, నువ్వు ఏ యొక్క చరిత్ర వినటం చేత పరిపూర్ణమైనటువంటి వాడవయ్యావో ఆ కావ్య రచన వినటం చేతనే చతుర్ముఖ బ్రహ్మ అయినటువంటి నేను ఈరోజు నీ సన్నిధికి వచ్చి పరిపూర్ణమైనటువంటి నీ తపఃఫలానికి ఫలంగా రామచరిత్ర రచన అనేటువంటి అవకాశం నీకు లభించింది. కనుక ఈ యొక్క మహాకావ్య రచనకు కావలసినటువంటి వరాన్ని నేను ఇస్తున్నాను, కనుక ఆ యొక్క రామచరిత్రను నువ్వు రచించుదువుగాక అని చెప్పి ఆయన అంతర్ధానమయ్యాడు. ధర్మాత్మనో గుణవతో లోకే రామస్య ధీమత వృద్ధం కథయధీరస్య యథాతే నారదాశ్రుతం. నారదాత్ శ్రుతం, నారద మహాముని చేత వినబడినటువంటి ఏ రామచరిత్ర అయితే ఉన్నదో మనం మొదట్లో చెప్పుకున్నాం. వాల్మీకి మహర్షి నారదుణ్ణి ఏం ప్రశ్న వేశాడు అంటే, కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కశ్చవీర్యవాన్. ఆయనకు ఈయన చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, నువ్వు అడిగినటువంటి ఏవైతే సందేహాలున్నాయో అవి చాలా అల్పమైనటువంటివి, కాబట్టి బహవో దుర్లభాశ్చేవ ఏత్వయా కీర్తితా గుణాహ. నువ్వు అడిగినటువంటివి ఏమిటి, ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత. సత్యమే దృఢమైనటువంటి సత్యవాక్యే దృఢవ్రతముగా కలిగినటువంటి వాడు ధర్మాత్ముడు, సకలభూతములకు హితువు చేసేటువంటి వాడు, తనకున్నటువంటి గుణ పరాక్రమముల చేత లోకోత్తరమైనటువంటి చరిత్ర కలిగినటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా, అటువంటి వాడి కథను నేను వినదలుచుకుంటున్నాను.
అని ఆయన చెప్తే నువ్వు అడిగినటువంటివి చాలా తక్కువ. ఎందుకు అంటే బహుభో దుర్లభాశ్చేవయేత్వయా కీర్తిదా గుణా, ఆయన యొక్క గుణాలు కీర్తించడానికి వాక్కులు ఏవి సరిపోవు. అటువంటి రాముడి యొక్క వాక్కులు నేను చెప్తున్నాను వినమని చెప్పి ఆయన ప్రారంభం చేసి ఆయన లక్షణాలు రామాయణ కథలో ఏవేవి ఎప్పుడెప్పుడు ఎలా చేశారు అనేటువంటివన్నీ కూడా శతస్సులోకి రామాయణాత్మకంగా నారద మహాముని వాల్మీకి మహామునికి ఉపదేశం చేశారు. ఇప్పుడు ఈ బ్రహ్మ కూడా అదే నారద వాల్మీకి మహామునికి చెప్తూ ఉన్నాడు, వృత్తం కథయధీరస్య యథాతే నారదాశ్రుతం. నారదుడైతే నీకు సంక్షిప్తంగా చెప్పాడు, నారదుడి చేత ఉపదేశింపబడ్డావు, అది 100 శ్లోకాల రూపంలో ఉన్నది. నారదాశ్రుతం, నారదుడి చేత ఉపదేశింపబడినటువంటి ఏ 100 శ్లోకాలలో నారదుడు చెప్పినటువంటి ఘట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని సమయానికి తగినట్టుగా వారి ఆ సందర్భంలో వారి మనోవృత్తులు ఎలా ఉన్నాయో, వారి యొక్క ప్రవృత్తులు, చేష్టలు, సాముద్రిక లక్షణాలు, ఏ ఏ సందర్భాల్లో ఏవేవి జరిగాయో అన్నీ కూడా నారదుడి చేత నువ్వు విన్నావు. నా చేత నువ్వు వరాన్ని పొందబడుతున్నావు. ఏమి ఆ వరాన్ని పొందడము అంటే, నారదుడు విన్నటువంటి దానికి నీ యొక్క ఊహ కల్పన అనేటువంటిది కొంత పని చేస్తుంది. అంటే నారదుడు చెప్పాడు మనకు, రాముడు ఇలా ఉంటాడు, లక్ష్మీవాన్ శుభలక్షణ అని. ఆ శుభలక్షణాలు కలిగినటువంటి రాముడికి అమ్మవారితో పరిణయం. పట్టాభిషేక సమయంలో కైకేయీ మాత యొక్క వరము కోరుకోవడం వలన ఆయన అరణ్యవాసం, అరణ్యవాస కాలంలో అమ్మవారిని అపహరించటం, అపహరించినటువంటి వాడు రావణాసురుడు. అమ్మవారి వెతకటానికై ఆయన ప్రయత్నంలో హనుమంతుడి యొక్క దర్శనం, హనుమంతాదులు సుగ్రీవుడితో మైత్రి, వాలి సంహననం, ఆ తరువాత వానర ముఖాంతా కూడా వానరసేనతో కలిసి అమ్మవారి అన్వేషణ, హనుమంతుడు సముద్ర లంఘనం, సముద్ర లంఘనం చేసినటువంటి సమయంలో అమ్మవారిని దర్శించటం, లంకా దహనం చేయటం, అమ్మవారి యొక్క క్షేమ వృత్తాంతాన్ని తిరిగి వచ్చి శ్రీరామచంద్రమూర్తికి విన్నవించటం, వానరులతో సహా సముద్ర తీరానికి చేరి లంకాపట్టణానికి వారధి వేయటం, లంకాపట్టణానికి వారధి వేసినటువంటి తర్వాత సుముహూర్తంలో యుద్ధాన్ని నిర్ణయించుకోవటం, రావణ సంహారం, ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి అమ్మవారిని పొందటం, ఇవన్నీ కూడా శతశ్లోకాత్మకంగా నారదుడి చేత వాల్మీకి వినబడ్డాడు, ఉపదేశింపబడ్డాడు. ఇప్పుడు ఇదే జరిగినటువంటి దానికి నారదుడి చేత చెప్పబడినటువంటి వాక్యములు ఏవైతే ఉన్నాయో అవి నీకు అక్షరం తప్పకుండా ప్రతి ఘటన కూడా నీ తపోమహత్యం చేత, పరిపూర్ణమైనటువంటి తపఃఫలం చేత, నా యొక్క వరం చేత నీ హృదయంలో ప్రతి ఘట్టము కూడా అది యథాతథంగా ప్రత్యక్ష గోచారమై నీకు కనిపిస్తూ ఉన్నటువంటి దాన్ని చందోబద్ధమైనటువంటి శ్లోక రూపకంగా ఆ యొక్క కావ్య నిర్మాణ రచనను నువ్వు కావింపమని బ్రహ్మచేత వరం పొందినటువంటి ఆ యొక్క వాల్మీకి మహర్షి, రహస్యంచ ప్రకాశంచ యద్వృత్తం తస్య ధీమత రామస్య సహసౌమిత్రే రాక్షసానాంచ సర్వసః. రహస్యంచ ప్రకాశంచ, కేవలం విన్నటువంటి దాంట్లో కొంత పైభాగం మాత్రమే మనకు కనిపిస్తుంది. అంటే ఏమిటి, శతశ్లోకీ రామాయణంలో నారదుడు వాల్మీకి మహామునికి ఎలా చెప్పాడు అంటే, దశరథుడి కుమారుడు రాముడు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా రాముడి యొక్క విశేషమైనటువంటి గుణాలు, లంకకు వెళ్ళాడు, రావణాసురుడిని సంహరించాడు, సంహరించి అమ్మవారిని పొంది లోకంలో రాక్షస సంహారం చెయ్యటం చేత మొత్తం లోకమంతా కూడా శాంతమై ధర్మస్థాపన జరిగింది. కానీ ఇందులో అనేకమైనటువంటి రహస్యాలు ఉన్నాయి. ఆ రహస్యాలన్నీ కూడా నా యొక్క వరం చేత నువ్వు పొందబడుతున్నావు. కనుక రహస్యంచ ప్రకాశంచ యద్వృత్తం తస్య ధీమత రామస్య సహసౌమిత్రే రాక్షసానాంచ సర్వశః వైదేహ్యాశ్చాపి యద్వృత్తం ప్రకాశం యదివారహ తచ్చాప్య విదితం సర్వం విదితంతే భవిష్యతి. సంక్షిప్తంగా ప్రతి ఘటన, ప్రతిరోజు, ప్రతి క్షణము అక్కడ ఏం జరిగిందో అంతా కూడా నీ హృదయమునందు కనిపిస్తూ ఉంటుంది. అది ఏమిటి అంటే నీ తపఃఫలం సంపూర్తి కావటం. అంతటి విషయం నీవు ప్రత్యక్షంగా చూస్తే గాని రామాయణ మహాకావ్యం జనముల యొక్క హృదయంలో యథాతథంగా సర్వరసమయంగా కూడా అది వెళ్ళేటువంటి అవకాశం లేదు. నీకు తెలిసినటువంటి దాన్ని నీ యొక్క వాక్యముల చేత జనాలు ధరించేటువంటి ఏ విధానమైతే ఉందో ఆ విధానాన్ని, నీకు కనిపించినటువంటి దాన్ని కనిపించినటువంటిదిగా రామచరిత్రను నువ్వు నిర్మించాలి. నతేవా గమృతా కావ్యే కాచిదత్ర భవిష్యతి. ఇదిగో
ఓ వాల్మీకి మహర్షి, నేను నీకు వరాన్ని ఇస్తున్నా కదా, నువ్వు రాయబడేటువంటి కావ్యంలో నీ చేత బహిర్గతమయ్యేటువంటి ఏ రామచరిత్ర అయితే ఉన్నదో ఆ రామచరిత్రలో ఎక్కడ కూడా నదేవాగనృతా కావ్యే, అనృతము అంటే అబద్ధం, నదేవాగనృతా కావ్యే, నువ్వు రాసేటువంటి కావ్యంలో పొరపాటున అప్రయత్నంగా నీ చేత రాబడేటువంటి ఏ వాక్యములైనా సరే అందులో ఒక అక్షరం కూడా అసత్యమయ్యేటువంటి అవకాశం లేదు. ఎందుకు అంటే నువ్వు చేసినటువంటి తపస్సు సాధారణమైనటువంటి తపస్సు కాదు. నువ్వు విన్నటువంటి రామచరిత్ర వలన, నువ్వు చేసినటువంటి తపస్ఫలం వలన ఎక్కడ కూడా అనృతం అనేటువంటి లక్షణం నీలో లేదు, రాదు. ఇది నా వరం. కాబట్టి ఇక్కడ మనం ఒక విషయాన్ని తెలుసుకోవలసినటువంటి పరిస్థితి ఏమిటి అంటే, ఈ రామచరిత్ర తెలుసుకున్నా, రాముడి యొక్క స్మరణ చేస్తున్నా కూడా ఈ కావ్య మహత్యం చేత వల్మీకము ఎలాగైతే పవిత్రమై ఉన్నదో, అంటే వల్మీకే భవం వాల్మీకం అని చెప్పి మనకు శాస్త్రం చెప్తోంది కనుక వల్మీకము నుంచి పుట్టినటువంటిది వాల్మీకం. వల్మీకము అంటే మృతికము అని మనం అనుకుంటున్నాం. ఆ మృతిక దేనికి పనికి వస్తుంది అంటే శరీర శుద్ధికి, పాప శమనానికి పనికి వస్తుంది. ఇప్పుడు ఈ వల్మీకము మృతికే బ్రహ్మదత్తాసి అని వేదంలో చెప్పబడినట్టుగా అది వల్మీకం ఉన్నది, అది బ్రహ్మచేత పవిత్రమై ఉన్నది. ఇప్పుడు ఆ వల్మీకం అనేటువంటి మహాకావ్యం వల్మీకం చేత రాబడినటువంటి పుణ్యం ఏదైతే ఉందో దాన్ని మనం లేపనం చేసుకుంటున్నాం. పవిత్రమైనటువంటి దాని ఎందు అపవిత్రత ఉండదు. కనుక బ్రహ్మ చెబుతున్నాడు ఏమిటి అంటే, వాల్మీకి మహాముని ఆయన చిన్న సందేహం ఏమైనా ఉంటుందేమో వాల్మీకి మహర్షికి, స్వామి నారద మహామునేమో నాకు శతశ్లోకి రామాయణాన్ని చెప్పాడు, అంటే రామాయణాన్ని సంక్షిప్తంగా చెప్పాడు, నేను విన్నా. ఏదో ఆ సందర్భంలో తమసా నదీ తీరానికి వెళ్ళి స్నానం చేస్తుండగా ఆ క్రౌంచ పక్షుల యొక్క దంపతి స్థితిని ఒక బోయవాడు భంగపరిచాడు. ఆ భంగపరిచినటువంటి ఉద్వేగంలో పడిపోయినటువంటి పక్షిని చూసి ఇంకొక పక్షి విలవిల్లాడిపోతున్నటువంటి స్థితిలో నా ముఖం నుంచి కొన్ని అక్షరబద్ధమై ఛందోబద్ధమైనటువంటి వాక్యం వెలువడింది. అది ఛందోబద్ధమైంది అని మన నా పక్కన ఉన్నటువంటి శిష్యుడు చెప్పాడు. దాని గురించి నేను ఆలోచిస్తూ ఉంటే సాక్షాత్తు జగత్కర్త స్వయంభూ అయినటువంటి బ్రహ్మదేవుడు నువ్వు వచ్చి అది నా యొక్క మహత్యం చేతనే, నా యొక్క ప్రేరణ చేతనే నీ వాక్కులో ఉన్నటువంటి సరస్వతీదేవి బహిర్గతంగా ఛందోబద్ధమైనటువంటి రూపంలో ఆవిర్భవించింది, దాంట్లో సందేహం లేదు అని సాక్షాత్తు బ్రహ్మమైనటువంటి నువ్వే చెప్తున్నావు. పైగా ఇప్పుడు నీ ఆజ్ఞ ఏమిటి అంటే, సాక్షాత్తు రామాయణ మహాకావ్యాన్ని జరిగింది జరిగినట్టుగా వారి మనసుల్లో ఏ ఏ ఆలోచనలు ఉన్నాయో, వారు మనస్సులో ఆలోచించినటువంటి ప్రవృత్తులకు ధర్మబద్ధమైనటువంటి వాక్య నిర్మాణం నేను చెయ్యాలి. ఏదో నలుగురిని కూర్చోబెట్టి కథ చెప్పినటువంటి వ్యవహారం కాదు. కావ్యరచన ఎక్కడైనా ఒక అక్షరం కానీ అర్థం కానీ ఒక ఒత్తులో పొల్లులు కానీ ఎక్కడైనా కొద్దిగా అటో ఇటో అయితే దాని అర్థమే మారిపోతుంది. అటువంటి మహాకావ్య రచన నన్ను చేయమంటున్నావే, ఇది నాకు సాధ్యమయ్యేటువంటి పని అనేటువంటి ఆలోచన నీకు వస్తుందేమో, అక్కరే లేదు. ఆ విషయంలో నీకు సంశయం లేదు. ఎందుకు అంటే నువ్వు చేసినటువంటి తపస్సు, నారదుల చేత నువ్వు విన్నటువంటి రామాయణ కథ ప్రభావం, ఇదిగో నా వర ప్రభావం, ఈ మూడింటి చేత నువ్వు శుద్ధుడై పవిత్రుడై నిర్మలుడై సత్యవంతుడైనావు కనుక నీ ముఖం నుంచి అసత్యం వచ్చేటువంటి అవకాశం లేదు. ఒకవేళ మనకు కూడా అటువంటి అవకాశం ఉంటుంది, లోపల ఆలోచిస్తున్నటువంటిది ఒకటైనప్పటికీ కూడా చెప్పే సందర్భంలో మన వాక్కుల యొక్క పరిస్థితి యథాతథంగా ఆలోచించినటువంటి దాన్ని చెప్పే అవకాశం మనకు లేదు. మనం అంటూ ఉంటాం ఒక్కొక్క సందర్భంలో, నాకు మనస్సులో నేను ఆలోచిస్తున్నాను కానీ దాన్ని చెప్పడానికి నాకు వాక్కులైతే సరిపోవట్లేదు అని, అది చెప్పడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటాం. ఏమిటి అంటే ఆ వాక్కు బహిర్గతంగా రావటానికి మన కంఠంలో ఉండేటువంటి ప్రారంభ కర్మలు అడ్డుకొడుతూ ఉంటాయి. లోపల సత్యం తెలుస్తూ ఉంటుంది, చెప్పటానికి వాక్కులైతే ఉండవు. ఆ వాక్కులకే ప్రారంధం అని పేరు. ఆ ప్రారంధాన్ని పోవాలి అంటే మనం ఏం చెయ్యాలి అంటే, పిల్లలు పరీక్షల్లో కూడా రాస్తుంటారు, లోపలైతే వాళ్ళు చదివినటువంటి సమస్త విజ్ఞానము ఉంటుంది కానీ హృదయంలో అది ప్రకాశనానికి వాక్కు రూపంలోనే రావాలి. అందుకే మనకు ఒక సూత్రం చెప్పారు, నామరూపాత్మకం ప్రపంచం, నామంలో లేనిది రూపాత్మకమైనటువంటి స్థితి ఈ ప్రపంచంలో రాదు. కనుక ఈ ప్రపంచమంతా కూడా అక్షరమయమై ఉన్నది. అందుకే అక్షరాత్ పరతఃపరః, పరబ్రహ్మ స్థితి ఎలా ఉంటుంది అంటే అక్షరం కూడా ప్రకృతి నుంచే పుడుతుంది కానీ పరబ్రహ్మను, పరబ్రహ్మ స్థితి మాత్రం అక్షరాత్పరత, అక్షరము కంటే జ్ఞానస్వరూపంగా ఉన్నటువంటి వాడు, పరారూపంలో ఉన్నటువంటి వాడు, ఆ పరారూపంలో ఉన్నటువంటి వాడి సంకల్పం అక్షర రూపమై అక్షరముల యొక్క
సమాహారం చేత నామం పుట్టుక. ఆ నామం పుట్టుక నుంచి యావత్తు రూప పుట్టుక, అంటే ప్రపంచ విశ్వము యొక్క ప్రపంచము యొక్క నిర్మాణ స్థితి అంతా కూడా ఆ నామం నుంచి వెలువడుతోంది అనేటువంటి స్థితిలో ఆ లోపల ఉన్నటువంటి మనోభావాలన్నీ కూడా నామరూపాత్మకమై శబ్దరూపాత్మకై బహిర్గతమైతే కానీ ఎదుటి వాడికి మన యొక్క భావం అర్థమయ్యేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు మనం చదువుతున్నటువంటి ప్రతి రూపము అక్షరము కూడా ఏదో ఒకరి రూపంలో ప్రవచనాత్మకంగా అవి బహిర్గతమైతే తప్ప విన్నటువంటి వారి మనస్సులోకి వెళ్ళి అది మంత్రాత్మకంగా మారి మంత్రం భావంగా మారి భావమైనటువంటి ఆ స్థితిలో జరిగినటువంటి పరిస్థితిని మనం మనస్సుతో ఊహిస్తూ ఉంటాం. ఇదే తపస్సు. అందుకే ఉచ్చారాత్మకమై మంత్రాత్మకమై భావాత్మకమై ఈ మూడు ఎక్కడైతే స్థితిలో ఏకస్థితిలో ఉంటాయో దానికి తపస్సు అని పేరు. అది స్మరణపూర్వకంగా లేకపోయినా మంత్రాత్మకంగా లేకపోయినా ఆ మంత్రము యొక్క స్థితి భావాత్మకంగా లేకపోయినా అది తపస్సు కాదు. అందుకే గురుముఖం ద్వారా వచ్చేటువంటి యొక్క మంత్రము ముందు మనలో స్మరణాత్మకంగా రావాలి. స్మరణాత్మకమైనటువంటి మంత్రము అది మనస్సులో మంత్రాత్మకంగా అంటే మరణాత్మకంగా ఎప్పుడూ స్మరిస్తూ ఉండాలి. ఆ మంత్రము ఎప్పుడైతే మీలో భావాత్మకంగా వస్తుందో అంటే భావాత్మకంగా అంటే అది మీరైపోతారు. భావము అంటే ఎదుటివారి నుంచి వచ్చినటువంటి వాక్కు యొక్క లక్షణము మీ శరీరంలో స్పందరూపాన్ని దారుస్తుందో అది భావము. అందుకే ఎవరైనా ఒకడు పొగిడాడు అనుకోండి, శరీరంలో ఒక అద్భుతమైనటువంటి ఒక రసం పుట్టి అది నేనే అన్నట్టుగా మనకు భావిస్తూ ఆనందాన్ని పొందుతాం. అదే ఎవరైనా ఒకడు దూషించారనుకోండి, శరీరంలో వెంటనే అది భావరూపాన్ని పొంది ఒక రకమైనటువంటి కోప ఉద్వేగాది స్థితులు మన శరీరంలో పొంది, ఎందుకంటే అది భావరూపంలో మీరైపోతున్నారు కనుక. ఇప్పుడు నారదుడి చేత ఉపదేశింపబడినటువంటి రామాయణ మహాకావ్యము, ఆయన చేసినటువంటి తపస్సు బ్రహ్మవరము, ఇప్పుడు ఈ మూడు వాల్మీకి మహర్షిలో భావరూపాన్ని పొందాలి అంటే తనను తాను ఆ రామాయణ మహాకావ్యంగా మలుచుకొని ఆయన హృదయంలో నుంచి పుట్టేటువంటి వాక్యములు ఎలా ఉండాలి అంటే ప్రతి ఒక్కరి హృదయంలో కూడా రామాయణం అంటే ఇది అనేటువంటి వాళ్ళల్లో వారికి రామాయణ భావనాన్ని కలగజేయటమే. కేవలం కథగా చెప్పామనుకోండి, ఒక రెండు నిమిషాలు వస్తాం, కూర్చుంటాం, కాలక్షేపం చేస్తాం, మళ్ళీ బయట వెళ్ళిపోతుంటాం. కానీ ఇక్కడ ప్రతిదీ కూడా రామాయణ మహాకావ్యంలో ఆరంభానికే మనకు ఇన్ని రోజులు ఎందుకు పడుతుంది అంటే వాల్మీకి మహర్షి ముఖం నుంచి వచ్చిన తర్వాత అది కథగా మారి మనం ఆలోచిస్తూ రాముడు ఇన్ని కష్టాలు పడ్డాడా, రాముడి యొక్క రామ పట్టాభిషేకం ఆగిపోయి ఆయన అరణ్యవాసంలో వెళుతూ ఉండగా ఆయన పడ్డటి 14 సంవత్సరాల కాలం పాటు పడ్డటువంటి కష్టాలు కష్టమంటానికి లేదు. ఎందుకంటే ఆయన పరాక్రమవంతుడు, ఆత్మవంతుడు, అందుకు ఆయన ఆత్మనిష్టలో ఉంటూ బయట బహిర్గతమైనటువంటి ప్రకృతి అంతా కూడా ఆయనకు మాయామయం కనుక ఆయన ఇటువంటి పరిస్థితుల్లో లేడు. ధీరోధాత్తుడు, ధర్మాచార్య సంపన్నుడు కనుక ఆయన ధర్మనిరతతో ఉన్నాడు. కానీ మనకు వచ్చేటువంటి కష్టాలను అధిగమించడానికి మనం ఎవరిని ఆశ్రయిస్తే మన యొక్క కష్టాలను మనం అధిగమిస్తామో రామాయణ మహాకావ్యం మనకు చెప్తూ ఉంది. మనం తపస్సు ఎలా చెయ్యాలి, ఆ తపస్సును భావాత్మకంగా మనం ఎలా చూసుకోవాలి, భావాత్మకంగా చూసినటువంటి దాని ద్వారా మనం సంపూర్ణత్వాన్ని ఎలా పొందుతాము అనేటువంటిది ఈ కావ్యంలో బ్రహ్మచేత ప్రేరేపింపబడినటువంటి బ్రహ్మవరం చేత, బ్రహ్మ యొక్క దర్శనం చేత, తపఃఫలం చేత, నారదుడి యొక్క ఉపదేశం చేత పరిపూర్ణుడైనటువంటి వాల్మీకి మహర్షి యొక్క ముఖం నుంచి ఏదైనా సందేహం ఉంటుందేమో అని బ్రహ్మ ఆయన యొక్క సందేహాన్ని నివృత్తి చేస్తున్నాడు. ఏమిటి అంటే, నదేవా కనృతా కావ్యే కదాచే కాచిదత్ర భవిష్యతి. ఓ వాల్మీకి మహర్షి, బ్రహ్మ అయినటువంటి నేను చెప్తున్నానయ్యా, ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ముఖం నుంచి వెలువడేటువంటి ఏ అక్షరము కూడా అసత్యమయ్యేటువంటి అవకాశం లేదు. ఎందుకు అంటే నా యొక్క ఆజ్ఞ చేత నీ జిహ్వలో ఉండేటువంటి సరస్వతి అమ్మవారి ప్రభావం చేత నీ ముఖం నుంచి బహిర్గమనంగా వచ్చేటువంటి ఏ శబ్దమైనా సరే అది పవిత్రమై కావ్యమై సత్యమై సకల జనాల యొక్క హృదయములో సకల రసములని ఉత్పత్తి చేసేటువంటిది అవుతుంది. అందుకు గురు రామకథ కథాం పుణ్యం శ్లోకబద్ధాం మనోరమాం. ఇదిగో నీ హృదయంలో చూసినటువంటి దాన్ని నీ ముఖం ద్వారా అది శ్లోకబద్ధమైనటువంటి రామకథను కురు, చేయము, ఇది యొక్క నా యొక్క ఆజ్ఞ. కనుక నీ యొక్క కావ్యంలో ఎక్కడ కూడా అనృతమైనటువంటి వాక్యం వచ్చేటువంటి అవకాశం లేదు. యావస్థాస్యంతి గిరయ సరితశ్చ మహీతలే తావత్ రామాయణ కథాలోకేషు ప్రచరిష్యతి. ఆయన ఇంకా వరాలు ఇస్తున్నాడు పాపం వాల్మీకి మహర్షి.
ఇదిగో నువ్వు చేసినటువంటి కావ్యం, చేయబోయేటువంటి కావ్యం ఏదైతే రామాయణ మహాకథ ఉన్నదో అది ఎంతవరకు భూమి యందు నదులు పర్వతాలు ఉంటాయో అంతవరకు కూడా నీ మహాకావ్యం రామాయణం ప్రాచుర్యంలో ఉంటుంది. యావత్ రామ తావదూర్ధ మదశ్చత్వం మల్లోకేషు నివత్ససి, అంతవరకు కూడా నువ్వు నా లోకంలో బ్రహ్మలోకంలో ఉంటావయ్యా. అంటే బ్రహ్మ నీ హృదయంలో బ్రహ్మత్వం పరిపూర్ణమయ్యుంది కనుక భూమండలంలో యావల్లోకాల్లో నదీ పర్వతాది సమస్తము ఎంతవరకు చిరంగా ఉంటుందో అంతవరకు రామాయణ మహాకథ అది చిరస్థాయిగా ఉంటుంది. అందుకే యావత్ రామాయణ కథ త్వత్కృత ప్రచరిష్యతి తావదూర్ధ మదశ్చత్వం మల్లోకేషు నివత్ససి, ఏ ఎంత పర్యంతం రామాయణ కథ యావత్ లోకాలలో సంచరిస్తూ ఉంటుందో అంత పర్యంతము నువ్వు బ్రహ్మలోక నివాసి అయి ఉంటావు. కనుక బ్రహ్మలోక నివాసి అంటే ఆత్మస్థితిలో, అంటే మనం శరీరానంతరం బ్రహ్మలోకానికి వెళ్ళటం కాదు, అది మనకు వేదం చెప్తున్నటువంటి మాట. బ్రహ్మలోకము అంటే దృష్టి దేని ఎందు మనం నిమగ్నం చేసి ఉంటామో మనం ఆ లోకంలో ఉంటాము అని అర్థం. అందుకే లోకము అంటే లఘు లోకే అనేటువంటి ధాతువు నుంచి పుడుతోంది అని వ్యాకరణ శాస్త్రం చెప్తోంది. దేన్ని చూస్తామో అదే లోకం. మనం బహిర్గతమైనటువంటి ప్రపంచంలో వస్తువును చూశామనుకోండి మనం వస్తులోకంలో ఉన్నట్టు. అదే ఆలోచన పరమంగా మనం దేన్ని ఆలోచిస్తూ ఉంటాము అంటే దానికి మనం ఏం చెప్పుకుంటుంటాం, ఊహలోకంలో ఉన్నాము. అదే అంతర్గతంగా ఏదైనా ఒక సమస్యను పరిష్కారానికి సంబంధించినటువంటి పట్టుదలతో ఉన్నాము అంటే కార్యసాధన అనేటువంటి లోకంలో మనం ఉంటాం. అదే కాకుండా తపస్సు చేసుకుంటూ జపం చేసుకుంటూ ఉన్నాము అనుకోండి అది మనం అనుష్ఠానం సాధన అనేటువంటి లోకంలో మనం ఉంటాం. ఏదైనా శ్రవణం చేస్తూ ఉన్నాము ఆ శ్రవణానికి అధిష్టాన దేవత ఎవరైతే ఉంటారు రాముడు, భాగవతంలో అయితే భగవంతుడు, మనం భగవల్లోకాల్లో ఉంటాం. తపస్సు చేసి పరనిష్ఠుడైనటువంటి తపస్వి ఎప్పుడు కూడా బ్రహ్మలోకం అంటే బ్రహ్మానంద భూతిని పొందుతూ ఆ యొక్క అనుభూతుల్లో ఉంటాడు కనుక బ్రహ్మలోకంలో ఉంటారు. రామాయణ కావ్యాన్ని రచించినటువంటి వాల్మీకి మహామహర్షి, వాల్మీకి మహర్షి ఏ లోకంలో ఉండాలి అంటే బ్రహ్మవరం చేత ఆయన హృదయంలో రాముడి జననం ముందు రాముడి పూర్వం కూడా ఎంత కథ నడిచిందో ఆ కథ యొక్క పూర్వాపరాలు, దశరథ మహారాజు యొక్క వైభవము, దశరథుడు చేసినటువంటి యజ్ఞం వలన రాముడి యొక్క జననము, ఆయన కథ అంతా కూడా ఆయన హృదయంలో సాక్షాత్తు ప్రత్యక్షంగా బ్రహ్మవరం చేత ప్రకాశించడం మొదలవుతోంది.